హాయ్ గాయ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3.0 నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారని చెప్పి ఏదైతే మనకి వార్త అయితే రాబోతుందో, మేబీ అందులో నిజమెంత అబద్ధం ఎంత 50-50% దానికి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది అంటే చాలామంది అభ్యర్థులు వేల సంఖ్యలో గవర్నమెంట్కి అగ్నిష్టిగా అంటే మెగా డిఎస్సి అని చెప్పి దగాడిఎస్సి రిలీజ్ చేశారని చెప్పి రోడ్ల మీదకైతే రావడం జరుగుతుంది. అనంతపురం సంబంధించి కలెక్టరేట్ని ముట్టడించడం కూడా జరిగింది. ఇదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లను ముట్టడించడం జరుగుతుంది. ముఖ్యంగా గాయస్ నోటిఫికేషన్స్ అనేటటువంటివి ఈ విధంగా రిలీజ్ చేసి ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే 25,000 పోస్టులు ఉన్నప్పటికి కూడా చాలా తక్కువ రిలీజ్ చేశారు. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు 0 పోస్టులు అనేటటువంటి మిగిలాయి. దాదాపు 5 జిల్లాలకు 0 పోస్టులు, కర్నూలుకి 1600 పోస్టులు ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు. ఎనీవే, ఏదేమైనప్పటికీ కూడా ఇదే రకంగా మన గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కూడా రోడ్ల మీదకి రావాలి. ఖచ్చితంగా మన యొక్క న్యాయాన్ని, మన యొక్క హక్కును మనం అడిగితేనే గవర్నమెంట్ ఈ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఎవరు మీ యొక్క ఇళ్లలో మాకెందుకులే ధర్నా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి మీ పాటికి మీరు హాయిగా ఇంట్లో కూర్చొని ఉన్నారనుకో, నష్టపోయేది మీరే. కాబట్టి మీ ఏజ్ పెరుగుతూ ఉంటుంది, పోను పోను మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కబీర్ దాసు చెప్పినట్లుగా రేపటి పనిని ఈరోజు చేయి, ఇప్పటి పని ఇప్పుడే చేసేయి అని చెప్పి తెలియజేసినట్లుగా ఈ సూత్రాన్ని మనం కానీ ఫాలో అయితే ఖచ్చితంగా విజయం మందే అవుతుంది. లేదు, మనకెందుకంటే ఇలా ఏజ్ బార్ అయినటువంటి అభ్యర్థులు చివరికి ఎటువంటి నోటిఫికేషన్ రాసుకోవడానికి అర్హులు కాకుండా ఏదో ఒక కాంట్రాక్ట్ బేస్ మీద కానీ అప్రెంటిస్షిప్ మీద కానీ జాబ్ అనేది చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి నా మాటలు మీకు బాధ కలిగించి ఉండేది, నన్ను క్షమించండి, నేను చెప్పింది వాస్తవం. ఓకే, ఇది మీకు నచ్చితే, ఇది వాస్తవం అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ యొక్క విలువైన పేరు నా కామెంట్స్ ఇచ్చి తెలియజేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి అనుకునే ప్రతి ఒక్కరూ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక అభ్యర్థి యొక్క ఆవేదన. అలాగే యానిమల్ హస్బెండరీ పోస్టులు కూడా పెంచండి. డిఎస్సి పోస్టులు ఏ విధంగా పెంచబోతున్నారో అదేవిధంగా యానిమల్ హస్బెండరీ పోస్టులు కూడా పెంచి ఈ థర్డ్ నోటిఫికేషన్లో ఎవరెవరికైతే జాబ్ రాలేదో, ఇంతకుముందు 1-2 మార్కులకి, 0 మార్కులకి, 5 మార్కులకి, 10 మార్కులు, 15 మార్కులకి ఎలా అయితే ఇచ్చారో అలాగే ఇవ్వండి సార్ అని చెప్పి అభ్యర్థి యొక్క ఆవేదన ఒక్కసారి వినొచ్చు మీరు. ఓకేనా, ప్రతి ఒక్కరి ఉద్యోగం ఇవ్వాలని, ఎవరికి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారికి కోరుచున్నాము. ఇది అందరికీ, అందరికీ గ్రూపుల్లో, అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. సీఎం గారు ఇచ్చేదే వరకు షేర్ చేయండి. కొన్ని వందల కుటుంబాలకు మంచిగా మంచి జరుగుతుంది, ఆదుకోండి అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు. చాలామంది ఏహెచ్ఏ పోస్టు మీద కొన్ని పెళ్ళిళ్ళు, అదేవిధంగా చాలా అంటే చాలా అనే సిచ్యువేషన్స్ అనేటటువంటి ఫేస్ చేస్తూ ఉన్నాయి. జాబ్ రాగానే పెళ్లి చేసుకున్నామని కొంతమంది, జాబ్ వస్తే మన కుటుంబం హ్యాపీగా ఉంటుందని కొంతమంది, కష్టాలు పోతాయని కొంతమంది, తమ తల్లిదండ్రులను హ్యాపీగా చూసుకోవచ్చు అని చెప్పి కొంతమంది, ఈ విధంగా రకరకాలుగా వచ్చేసే అభ్యర్థుల యొక్క ఆవేదనలు అయితే ఉన్నాయండి. ఈ పోస్ట్ మీద హోప్స్ అనేవి అలా పెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఉన్న పోస్టులని 4,000 చిల్లర అన్నారు, కానీ 1896 పోస్ట్ చేశారు, పోస్టులు భర్తీ చేశారు రిలీజ్ చేసే నోటిఫికేషన్లో. మిగిలిన పోస్టులు కూడా రిలీజ్ చేసేసి పోస్టులు పెంచేసి ఆ థర్డ్ నోటిఫికేషన్లోనే మిగిలిన అభ్యర్థులకు కూడా పోస్టులు పంచాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము. కాబట్టి మీరు కూడా కోరుకుంటున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ యొక్క విలువ నొప్పి మన కామెంట్ సెక్షన్ తెలియజేయండి, ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ముందు వరకు ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ఒక్కనా ఈ విధంగా సీఎం గారి వరకు వెళ్ళే విధంగా వాళ్ళు ఖచ్చితంగా పోస్టులు భర్తీ చేసే విధంగా చేయాలని చెప్పి మనమైతే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, రైట్ అండి. మరీ ముఖ్యంగా గాయస్ 3.0 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ.